కన్న కూతుర్ల నుంచి ప్రాణహాని ఉందని ఓ తల్లి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తాడూరు గ్రామ శివార్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం విద్యార్థులతో వెళ్తున్న చేర్యాలకు చెందిన వికాస్ గ్రామర్ స్కూల్ బస్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. బస్ ఫిట్నెస్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెళ్ళిపోయినా డ్రైవర్ ఉన్నాడా? గిట్ ఎట్లా అయింది? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రెడ్డి సంఘం, పోచమ్మ బోనాల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇనుగుల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
నిడమగుడ్లో నిర్వహించ జరుగుతుంది. చాలా గొప్ప ఎత్తున యావత్ హుస్నాబాద్లో ఉన్న రెడ్డి సంక్షేమ సంఘం మిత్రులందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా మరి మహమ్మారి వల్ల మరి బోనాల పండుగ చేసుకుని జరగలేదు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ బోనాల పండుగ రావడం చాలా శుభదాయకం. అమ్మవారి దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఆ యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. అందరూ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి సుభిక్షంగా సంతోషంగా అందరు ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాల పండుగ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యత ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అందరూ కూడా ఉద్యోగంలో జైత రెడ్డి సంక్షేమం సంఘం యొక్క ఆధ్వర్యంలో హుస్నాబాద్లో కోసమ్మ మరి ఎల్లమ్మకు బోనాలు సమర్పించుకునే కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడతా ఉంది. గడిచిన 2-3 సంవత్సరాలు కరోనాతో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలందరికీ ఊరట కలిగి ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు రావడం, ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణ యావత్తు అన్ని గ్రామాలలో ప్రజలందరూ కూడా కొంత అసౌకర్యం వరదల వల్ల ఏర్పడ్డప్పటికి కూడా దీర్ఘకాలంలో చాలా ముందుగా మంచి వర్షాలు కురిసినాయి. కనుక రాబోయే రోజులు మాకు సుభిక్షంగా ఉంటాయనే సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ బోనాల పండుగను చాలా వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. హుస్నాబాద్ పట్టణంలో చాలా గొప్పగా కోలాహలంగా ఈ పండుగ జరుగుతూ ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలి, అందరినీ కరుణించాలి. ఎలాంటి ఈటి బాధలు లేకుండా అంత ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరికి కలగజేయాలని చెప్పే తల్లిని వేడుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శివకేశవుల దేవాలయం చావడిలో చైర్మన్ ఓరగంటి తిరుపతి అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ముస్తాబాద్ శ్రీ శివకేశవ ఆలయం పునర్ప్రతిష్ఠ ఉత్సవాలు దాతల సహకారంతో వైభవంగా జరిగాయని ఆలయ చైర్మన్ ఓరగంటి తిరుపతి అన్నారు. పైసలు అనేది జర తక్కువ ఉండుంటే దాన్ని ప్రతిష్ట కార్యక్రమానికి ఎక్కువ అమౌంట్ అవసరం ఉంది. 3 నెలల క్రితం ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం ఇక్కడనే గ్రామ సభ. దానిలో తీర్మానించడం జరిగింది ఏమంటే ఇంటింటికి 311 రూపాయలు జమ చేద్దామనే ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. దానికి గాను గ్రామ ప్రజలు సహకరించి 300 కాకుండా ఒక్కొక్కరు 500 ఎన్ని వాళ్ళ తోచిన ప్రకారం దేవుడికి ఇవ్వడం జరిగింది. దాంతో మన ప్రతిష్ట కార్యక్రమం మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి ముందుంది కాబట్టి మన శివకేశ ఆలయంలో
మంచి భక్తి తోటి మొక్కినట్టయితే మనకు వరాలు ఇచ్చే దేవుడుగా మన ముస్తఫా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకేమైనా దాతలు ఉన్నా ఏమన్నా అభివృద్ధిలో ఇంకేదన్నా